కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ పురవీధుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న తరుణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం రైతులతో జరుగుతున్న చర్చలో ముందుకు సాగాలి, పరిస్థితి నడిపిస్తున్నటువంటి మొండి వైఖరిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రైతులందరూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన తరుణంలో స్వచ్ఛందంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా బంద్ చేయటం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత్ బంద్కు పిలుపునిచ్చారు, వారు కూడా బంద్లో పాల్గొన్నారు. రోడ్లపై నిరసన తెలిపిన తరుణంలో మూడు రోజుల్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లి ఆ రైతులకు సంఘీభావం తెలపలేదని అన్నారు. ఎక్కడ సన్నక రకాలు వేయమని, రైతులకు 2500 ఇవ్వమని కోరితే ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా బంద్ చేసి రైతుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఒక డ్రామా ఆడారని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, ఆ మూడు బిల్లులను రద్దు చేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పురవీధుల్లో దీక్షలు ధర్నాలు చేస్తున్న రైతులకు ఈ ప్రాంతం తరపున వారికి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రైతు సంఘాలు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, సామా గోవర్ధన్, నాగుల రాముగౌడ్, వస్తాదు కృష్ణగౌడ్, పోతుగంటి వెంకన్న తదితరులున్నారు. దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ రైతాంగానికి మేము ఈ ప్రాంత రైతుల పక్షాన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ దీక్షలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అది రైతు ఉద్యమం దిగిరావాలి, ఈ ప్రభుత్వం ఈ ఉద్యమానికి అని మాట్లాడే సందర్భంగా తెలియజేస్తూ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాబో రోజుల్లో రైతు సంఘాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మా మద్దతు ప్రకటిస్తూ క్షేత్ర స్థాయిలో కూడా ఇప్పటికే భారత బంద్లో పాల్గొనడం జరిగింది. రాబో రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు రైతు సంఘాలు ఏది పిలుపునిచ్చినా మేము వారికి మద్దతు ఇస్తూ ముందుకు సాగుతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.